హల్లెలూయా, తెల్లవారిందండి. మేల్కొన్నారా? గుడ్ మార్నింగ్. మనకు ప్రతిరోజు దేవుని స్తుతించడానికి, ఆయన చిత్తం ఎరగడానికి అనుదిన ధ్యానాన్ని అనుగ్రహించాడండి. లాక్డౌన్లో ప్రారంభించిన ఈ అనుదిన ధ్యానాలు ఈ రోజుకి కొనసాగిస్తున్నాం. మీరు చాలామంది మాకెంతో ఉపయోగకరంగా ఉంది, ఉదయమే వాక్యంతో మేము హెచ్చరించబడుతున్నాం, దినమంతా దీవించబడుతున్నామని వాట్సాప్లు పంపిస్తున్నారు చూడండి, దానికి మీకు చాలా వందన. ప్రభువును స్తుతిస్తున్నాం. మరింత ప్రోత్సాహకరంగా ఎంత ప్రయాసం ఉన్నా ఈ అనుదిన ధ్యానాలు ఎప్పటికప్పుడు దేవుడు ఇచ్చిన సందేశాలు మీ దగ్గరకు తీసుకొని వస్తున్నాం. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కదవా, కదా ప్రభువా. ఎన్నిసార్లు విన్నా క్రొత్తదనాన్ని మాకు ఇస్తున్నావు, మాకు నేర్పిస్తున్నావు, మమ్మల్ని బలపరుస్తున్నావు. ఆధ్యాత్మికంగా శక్తి పుంజుకోవడానికి, ఈ శోధనకరమైన లోకంలో నీ సాక్షులుగా బ్రతకడానికి నీ మాటలు మాకు ముఖ్యమని నమ్మి నిన్ను స్తుతిస్తూ నీ మాట కొరకు కనిపెడుతుండగా మాతో మాటలాడమని క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి లాక్డౌన్ టైంలో నుండి నేను చెప్తున్న వర్తమానాలు, దేవుడిచ్చిన సందేశాలు మీకు ఇస్తూ ఉండగా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ ఉన్నాం. కొందరైతే బైబిల్ను క్రమంగా చెప్పండి అంటున్నారు. మరి ప్రభు చిత్తమైతే అది చేయాలని నాకు కూడా చాలా ఆశ. కానీ ఒకరోజు విన్నవారు రెండో రోజు వినకపోతే, ఆ కంటిన్యూటీ లేకపోతే, ఆ బైబిల్ పఠనం వారు పూర్తిగా మేలు పొందలేరు. కాబట్టి నేను కనిపెడుతున్నాను, మీరు కనుక ఖచ్చితంగా మేము ప్రతి అనుదిన ధ్యానం వింటున్నాం, కలువరి ప్రతిదంలో కలుసుకుంటున్నాం అని మీరు చెప్పగలిగిన రోజు ఖచ్చితంగా బైబిల్ను ఆది కాండం నుండి లేక మతయి సువార్త నుండి ప్రారంభించి రెగ్యులర్గా బైబిల్ స్టడీ చేయడానికి ఆశ కలిగి ఉన్నాం. మీరు చూడండి, నేను ఒక విషయాన్ని నేర్పిస్తున్నాను, మనకి చాలామంది సాక్ష్యం ఇస్తున్నారు. ఇంతకుముందు మేము చర్చికి వెళ్ళేవారం కాదండి, ఆలయాలకు వెళ్ళాలన్న విషయాన్ని మీరు ఒక్కడి నుంచి చెప్పటం వలన, అది అంత అవసరమో అని మీరు తెలియజేయటం వలన మేము చర్చెస్కు వెళ్ళటం ప్రారంభించాం. ఇంకా గొప్ప సాక్ష్యం ఏంటంటే, మేము చర్చిలో ఇంతకుముందు వెళ్ళి కూర్చొని వచ్చేసేవారివి, ఇప్పుడు దేవుని పనిలో పాల్గొనాలి, పరిచర్యలో పాల్గొనాలని, మందిర పరిచర్యలో, సువార్త పరిచర్యలో మేము కూడా పనిచేస్తున్నామని చెబుతున్నారు. చూడండి, దాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఇంకో విషయం నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు వారానికి కనీసం 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. మీ మందిరాల్లో ఉపవాస ప్రార్థనలు లేకపోతే మీరు మీ సేవకుల్ని రిక్వెస్ట్ చేయండి. ఎవరు రారు అందుకనే మానేశాను సేవకులు అంటారు. మేము వస్తామండి, ఇతరులను తెస్తామండి అని మీరు ధైర్యం చెప్పండి. కనీసం మీ ఫ్యామిలీ వెళ్ళండి. ఒక్క కుటుంబం ప్రార్థించిన అనేక కుటుంబాలను ప్రభు దర్శిస్తాడు. ఇవాళ బుధవారం, సాధారణంగా బుధవారం మధ్యవార కూటం అంటారు. చాలా చర్చెస్లో మధ్యవార కూటం మానేశారు. కారణం, మనుషులు బిజీ అయిపోయి ప్రార్థన ప్రాముఖ్యతను ఎరగనంతను. అందుకనేనండి, మనుషులు దేవుని దగ్గర మొరపెట్టుకోవటం మర్చిపోతున్నాడు కనుక, దేవుని సన్నిధిలో గడిపిన సమయం యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నాడు కనుక, దేవుని అడిగినప్పుడు విశ్వాసంతో ఒక మాటి మాటికి విడువక ప్రార్థించేవారిగా, ఎడదాయక ప్రార్థించేవారిగా, విసుగక ప్రార్థించేవారిగా ఉండనందున మన జీవితంలో చాలా అద్భుతాలు చూడలేకపోతున్నామండి. మనం దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే అప్పచేసుకుందాం, దేవుడు స్వస్థపరిస్తే పరుస్తాడు, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, దేవుడు చేస్తే చేస్తాడు, లేకపోతే ఆపరేషన్ చేయించుకుందాం, దేవుడు చేస్తే చేస్తాడు, లేకపోతే లంచం ఇచ్చి ఏదో చేద్దాం అని ఇలాగా ఆల్టర్నేటివ్ పెట్టుకున్న మూలాన మీకు ప్రార్థనలకు జవాబులు రావటం లేదు. పూర్తిగా దేవుడు నమ్మండి. నమ్ముట నియమైతే నా అమ్మవారికి సమస్తం సాధ్యం. యేసు ప్రభు ఈ విసుకక ప్రార్థించాలనే విషయంలో ఒక ఉపమానాన్ని చెప్పాడు, ఉదాహరణ చెప్పాడు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయంలో, విసుకక నిత్యము ప్రార్థించుచుండవలనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను. ఒక దేవునికి భయపడకయో మనుషులకు లక్ష్య పెట్టకయో నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండను.
దేవునికి భయపడ్డంట, మనుషుల్ని లక్ష్య పెట్టడంట. అలాంటి ఒక జడ్జి న్యాయాధిపతి పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని దగ్గరకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును తీర్పు తీర్చమని అడుగుచూ వచ్చను, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. అతడు ఎవరికి భయపడ్డు, ఏ జాలి దయ లేదు, పాపం ఒక విధవరాలు, అయ్యా నాకు అన్యాయం జరిగింది, నా పితరుల ఆస్తి, నా భర్త ఆస్తిని కాజేశారు, లేక నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అయ్యా అని మాటి మాటికి తెల్లారి మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అయ్యా 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 అంటుంది. కానీ జాలి దయా లేని, దైవ భయము మనుషుల భయము లేని, దేని లెక్క చేయని ఆ న్యాయాధిపట ఆమెకి ఏ జవాబు చెప్పలేదంట. ఒకవేళ ఆ ముఖమే చూడలేదేమో, ఆమెను పట్టించుకోలేదేమో, ఆమెను చిన్న చూపు చూశాడేమో. పోవయ్యా నువ్వు కాకపోతే ఇంకో లాయర్ జడ్జి దగ్గరికి వెళ్తాను అనుకోలేదు, నువ్వు చేయకపోతే నేను ఇంకోలాగా అడ్డదారిలో నా న్యాయం జరిగించుకుంటాను అని అనుకోలేదు. ఆమె మాత్రం పట్టు విడవక మొరపెడుతూనే ఉంది, మొరపెట్టుకుంటూనే ఉంది, అయ్యా 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 నాకు న్యాయం చేయ్యా, నాకు న్యాయం చేయ్యా, నాకు న్యాయం చేయ్యా, నాకు వేరే దిక్కు లేదయ్యా, నాకు వేరే ఎవ్వరు లేరయ్యా, నాకు నీవే సహాయం చేయాలయ్యా అన్నట్టుగా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉందట. ఇలా ఆమె అంటున్నప్పుడు ఒకరోజు ఆ కఠినుడైన న్యాయాధిపతి గుండె కరిగిపోయి, తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయో ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడు. ఎవరికి భయపడకపోయినా ఈమెంట్రా నాయన మాటి మాటికి వచ్చి నన్ను తొందర పెడుతుంది, సరే ఈమె తీర్పు తీర్చేస్తే ఈమెకు సహాయం చేస్తానని చెప్పి మనసులో నిర్ణయించుకున్నాడట. నిజంగానండి, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి, దేవునికి భయపడని వాడు, మనుషులకు భయపడని వాడు, డబ్బుకే ఆశపడని వాడు కూడా మాటి మాటికి వచ్చి ఆమె అడుగుతుంది కాబట్టి న్యాయం చేస్తాడు అనుకున్నాడంట. అందుకని ప్రభు అన్నాడు తర్వాత వచ్చినలో, మరియు ప్రభు ఇట్లా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తండ్రి గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక దిక్కులేని విధవరాలు మొరనే విని మాటి మాటికి పెట్టిన మొరను బట్టి అతనికి ఆమెకు న్యాయం తీర్చాలని అనుకుంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు, దేవుడు ప్రేమించిన వారు, హల్లెలూయా, ఈ అనుదిన ధ్యానాన్ని క్రమంగా వీక్షిస్తున్న వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఈ అనుదిన ధ్యానం అందరూ వింటున్నారనుకుంటున్నారా? ప్రపంచం అందరికీ అందుబాటులో ఉంది ఇప్పుడు ఇది. ఈ సోషల్ మీడియా వచ్చాక ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా యేసయ్య మాటలు వినడానికి ఒక గొప్ప భాగ్యం దొరికింది. అంతకుముందు రేడియోలో, ఆ తర్వాత టీవీలో, ఆ టైంలో మాత్రమే వింటేనే అక్కడ వాక్యం వినగలుగుతారు. ఇప్పుడు ఎప్పుడు 24/7 యూట్యూబ్లో, ఫేస్బుక్లో దేవుని మాటలు మీకు అందుబాటులోనే ఉన్నాయి. మీరు ఓపెన్ చేశారంటే, మీరు వాక్యాన్ని వింటున్నారంటే, ఆ ప్రేరేపణ మీకు కలిగింది సాతాను వలన కాదు, ఆ ప్రేరేపణ మిమ్మల్ని ప్రేమించిన ప్రభు వల్ల కలుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా అవి ఇవి ఉన్నాయి కదా, ఆకర్షణలతో కూడిన ఉన్నాయి కదా. అవి కాకుండా దేవుని మాటను మీరు బ్రోచ్ చేశారంటే, మీరు వినాలనుకున్నారంటే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఈ మాట ద్వారా మిమ్మల్ని బతికించాలని, ఈ మాటల ద్వారా మీకు విశ్వాస అభివృద్ధి కలుగజేయాలని, ఆయన మాటలు మిమ్మల్ని ఊరడించేవిగా, మిమ్మల్ని ధైర్యపరిచేవిగా, మీకు న్యాయాన్ని చేకూర్చేవిగా ఉండాలని. దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుడు ప్రేమించినవారు మీరెవరో నాకు తెలియదండి, మీరు చాలామంది నాకెవరో తెలియదు, కానీ దేవుని ప్రేమను బట్టి మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని ఓదార్పు కావలసిన వారు, దేవుని ప్రేమను పొందవలసిన వారని పరిశుద్ధాత్మడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ప్రభు ఇచ్చిన మాటను మీ అందుకు తీసుకొని వస్తున్నప్పుడు
మీరు విశ్వాసములో బలపడితే, దేవుడు ఏర్పరచుకున్న మీరు మొరపెడితే, దేవారాత్రములు తండ్రి గురించి మొరపెట్టుకుని చూడగా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏసయ్యా నాకు న్యాయం తీర్చవా, ఏసయ్యా నాకు సహాయం చేయవా, నా బిడ్డను మార్చవా, నా కుటుంబాన్ని రక్షించవా, నా రోగం నుండి నన్ను విడిపించవా, ఈ అప్పుల బారము నుంచి నన్ను తప్పించవా అని మీరు నిజంగా విశ్వాసంతో మొరపెడితే మీకు న్యాయం తీర్చడా? అన్యాయస్తుడే న్యాయం తీర్చినప్పుడు న్యాయవంతుడైన ప్రభు, సంబంధం లేని న్యాయాధిపతే విధవరాలకు న్యాయం తీర్చినప్పుడు మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రభు, మనల్ని ఆయన అడిగి మనం ఆయన అడిగితే ఇవ్వడా? మనం ఆయనకు మొరపెడితే వినడా? మన విశ్వాసంతో ఆయన ఎందు ఎదురు చూస్తే మనకు బదులివ్వడా? ఇస్తాడు. అందుకే ప్రార్థన అవసరం. ప్రార్థన సమయం 1-to-1 అండి. ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుకోండి. అందరిలో చేసే ప్రార్థన వేరు, అందరితో చేసే ప్రార్థన వేరు. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ దేవునికి మొరపెట్టవంటి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అవునండి, నీ సమస్యలు, నీ హృదయ భారాలు దేవుని సన్నిధిలో దింపునట్లు నీవు మోకరించి దేవుని సన్నిధిలో విశ్వాసంతో నీ బాధను చెప్పుకుంటే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు మేలు చేస్తాడు, నీకు న్యాయం తీరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను దర్శించి దీవిస్తాడు. నిజం, ప్రార్థన చేసేవారు దీవించబడతారు. దేవునికి మొరపెట్టండి, దేవునికి విడువక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి. ఇంకెన్ని రోజులు చేయాలి ప్రార్థన? ఇంకెన్ని రోజులు చేయాలి ప్రార్థన? జవాబిచ్చే వరకు చేయాలండి, జవాబిచ్చే వరకు చేయాలి. విసుగక చేయండి. ఇంకా మాటి మాటికి చేయాలా? అవును, మాటి మాటికి చేయాలి. పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం చేయాలి. రోజుకు 7 సార్లు దావీదులాగా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించాలి. రోజుకు 3-6 మోకాళ్ళు దానిలాగా ప్రార్థించాలి. ఎడతెగక ప్రార్థించాలి. ఏసయ్యందు విశ్వాసంతో ప్రార్థించాలి. అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. అక్కర్లేదంటే వద్దులండి. స్వస్థత కావాలంటే, మేలు కావాలంటే, మనుషులు చేయలేని అసాధ్యమైన కార్యాలు జరగాలంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యం. దేవుడు కల్పించుకున్నది జయము, దేవుడు తలపెట్టింది న్యాయం జరుగుతుంది. దేవుడు మనకి న్యాయమైన దానిని చేయడానికి, దేవుడు మనకు మేలైన దానిని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు మనకి కొరకు కలిగి ఉన్న తలంపులన్నీ, ఉద్దేశించిన విషయాలన్నీ మేలు కొరకే కానీ హానికరమైనవి కావండి. నిరుత్సాహపడద్దు జవాబు రాలేదని. ఇన్ని రోజులు ప్రార్థన చేయాలా, ఇంకెంతకాలం ప్రార్థన చేయాలా అని విసుకొద్దు. మీరు ప్రార్థనలోనే ప్రార్థన నేర్చుకుంటారు, ప్రార్థనలోనే మీరు విశ్వాసంలో వృద్ధి చెందుతారు. మీ ప్రార్థనే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి, ఉచ్చరింప సత్యము కానీ మూలములతో ప్రార్థించడానికి మీరు ప్రార్థనలోనే సిద్ధపడతారు. మా అమ్మగారు, మా నాన్నగారు రక్షణ కొరకు 12 సంవత్సరాలు ప్రార్థించారు, విసుగక ప్రార్థించారు. ఆయన మారకపోయినా ఆమెను మరింత విసిగిస్తున్నా మరింతగా విశ్వాసంతో ప్రార్థించారు. ఒకరోజు వచ్చింది, అద్భుతంగా మా తండ్రిని ప్రభు మార్చాడు. ఆ తల్లి ప్రార్థన ఆ భర్తను మార్చింది, ఆ భార్య ప్రార్థన ఆ యొక్క యజమానిని మార్చింది. వారిద్దరూ ప్రార్థించడం మొదలుపెట్టారు. వారి ప్రార్థన, 3 నెలలు ప్రార్థించారు, వారి ప్రార్థన నన్ను మార్చింది, ఒక దైవజనుడిగా తీర్చింది. తల్లి విసుగక ప్రార్థించు, తండ్రి విసుగక ప్రార్థించు నీ బిడ్డల కొరకు. యవనస్తుడా, విసుగక ప్రార్థించు నీ జీవ జీవితం కొరకు. దేవుడు తప్పక జయవేస్తాడు. ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ప్రార్థనలోని శక్తిని, ప్రార్థన ద్వారా కలిగే విజయాన్ని, ప్రార్థన ద్వారా పొందే దీవెనను మేము గుర్తించినట్లు విసుగక ప్రార్థించుటకు, మాటి మాటికి ప్రార్థనలో నీకు జ్ఞాపకం చేసుకున్నటకు, విశ్వాసంతో ప్రార్థించి అద్భుతమైన విడుదలను పొందుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థించండి, మేము కూడా ప్రార్థిస్తాం. మేము ప్రార్థన చేస్తే అయిపోద్దని కోరుకోండి, మీరు ప్రార్థించాలి. ఒక రాతిని ఎత్తలేనప్పుడు ఇంకొకరి సహాయం తీసుకోవటం మనకు సమంజసం.
అలాగే మీ ప్రార్థనతో మేము కూడా మీతో ఊతపదం ఊతనిస్తానికి మీతో పాటు విజ్ఞాపన ప్రార్థన మీ స్థానంలో మిమ్మల్ని గుర్తు చేసుకొని ప్రార్థన చేయడానికి కానీ మా ప్రార్థనలో శక్తి ఉంది మీ ప్రార్థనలో లేదనేది ఏం లేదండి. కాబట్టి మీరు అక్కడ మేము ఎక్కడ ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధ పుత్ర కార్యాన్ని జరిగిస్తాడు. అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ప్రతిరోజు చెప్తారాం కదా 9540 ఫోర్వర్డ్స్, లేకపోతే ఇతర దేశాల్లో ఉంటే 9100100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మాత్రమే తెలియచేయండి. ఫోన్ చేయకుండా ఎత్తలేవండి. కొన్ని వేల ప్రార్థన భారాలు ప్రతిరోజు మేము అందుకుంటున్నాం. ఖచ్చితంగా మీ విషయమై దేవుని చదువులు విజ్ఞాపన చేస్తున్నాం. మీరు గొప్ప కార్యాలు దేవునితో దేవుని ఎదురుండి పొందండి. ఆగక విడవక మాటి మాటికి విసుగక ప్రార్థించండి. అద్భుతమైన జవాబులు పొందుకుంటాం. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక. అలాగే ఈరోజు బుధవారం కదా, మధ్యవార ప్రార్థన కూటం కల్వరి చర్చిలు జరుగుతుంది. వీలైనంత వరకు మీకు లైవ్ అవటానికి ప్రయత్నిస్తాం. మీరు కూడా మాతో పాటు ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రముచితమైతే 16 సెప్టెంబర్ 1-డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి, సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884700779 లేక 9884800779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540 ఫోర్ వన్స్ నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని బంధువుల్ని కూడా పిలుచుకుండండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.